హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీలోని ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ పవర్ సప్లై అనే సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేశాను. వీడియో మొత్తం చూస్తే ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ చదవాలనేది క్లారిటీ వస్తుంది. ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలనేది కూడా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. వెంటనే లింక్ అనేది లింక్ ప్రెస్ చేసి వీడియో పాస్ చేస్తే మీకు సరిగ్గా క్లారిటీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి, వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టోటల్గా ఉన్న 7 చాప్టర్స్లో లాస్ట్ 4 చాప్టర్స్ చదవండి. లాస్ట్ 4 చాప్టర్స్ చదవడం వల్ల ఏ మనకు బెనిఫిట్ అంటే, మనకు ఈ 8th చాప్టర్ నుంచి ఒక ఎస్సే, 7th చాప్టర్ నుంచి ఒక ఎస్సే, 6th చాప్టర్ నుంచి 1.5 ఎస్సే, దాని తర్వాత 5th చాప్టర్ నుంచి 1.5 ఎస్సే, టోటల్గా 5 ఎస్సే క్వశ్చన్స్ కవర్ అయితే నేను ప్రతి దానికి కూడా, అంటే ప్రతి యూనిట్కి కూడా ఎస్సే క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ నేను డివైడ్ చేసి పెట్టాను. వాటికి సంబంధించిన ఇది మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అయితే వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మనకి ఈ 8th చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైయర్, ఇంకా జీనర్ వోల్టేజ్ రెగ్యులేటర్, ఈ 4 ఎస్సే క్వశ్చన్ నుంచి ఒక ఎస్సే క్వశ్చన్ కంపల్సరీగా మనకి వస్తుంది. కాబట్టి వీటికి మీరు రెక్టిఫైయర్స్ రాసేటప్పుడు జాగ్రత్త, వాటికి సంబంధించిన వేవ్ ఫామ్స్, రెక్టిఫైయర్ డయాగ్రాము, ఇంకా మీరు ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, రిప్పుల్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ కంపల్సరీ వాల్యూస్ మెన్షన్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది, లేకపోతే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడవు. ఇంకా మనకి 7th చాప్టర్లో 3 క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి. ఆ 3 క్వశ్చన్స్ ఏవేవంటే జేఫెట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషను, అది ఎన్ ఛానల్ కావచ్చు, పి ఛానల్ కావచ్చు, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్, అదే ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిప్లీషన్ మాస్ఫెట్, వాటికి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్తో పాటు అవి రాసేయాలి. ఈ 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా రిపీట్ అవుతుంటాయి. ఇంకా 7 క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకా మనకి 6th చాప్టర్ మనం తీసుకున్నట్లయితే 6th చాప్టర్లో మనకి కంపల్సరీగా మనకి కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ ఆ 3 క్వశ్చన్స్లో, ఆ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కామన్ ఎమిటర్, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కామన్ కలెక్టర్, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ బేస్, ఈ విధంగా 3 క్వశ్చన్స్లో ఏదో ఒక ఎస్సే క్వశ్చన్ వస్తుంది, లేకపోతే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ 3 క్వశ్చన్స్లో ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, కామన్ ఎమిటరు, కామన్ కలెక్టరు, ఇంకా కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అడగచ్చు, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని అడగచ్చు. ఈ 5 క్వశ్చన్స్లో మనకి ఖచ్చితంగా ఒక ఎస్సే క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా మనకి ఈ చాప్టర్ నుంచి హాఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఆ హాఫ్ క్వశ్చన్స్లో అంటే 5 మార్క్స్, 1.5 ఎస్సే కదా ఈ చాప్టర్ నుంచి, అంటే ఈ 1 ఎస్సేకి సిఈసిబిసిసిలో ఒక ఎస్సే క్వశ్చన్ అడగచ్చు. ఇంకా హాఫ్ క్వశ్చన్లో ఇంకా ఏలో కానీ బీలో కానీ వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కానీ, లేకపోతే ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ కానీ, లేకపోతే రిలేషన్స్ అడగచ్చు, ఆల్ఫా బీటా గామా రిలేషన్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ రాసేటప్పుడు ఆ కాన్ఫిగరేషన్ సంబంధించిన ఆల్ఫా బీటా గామా వాల్యూస్ రాయాలి. అదే అవి రాస్తేనే ఫుల్ మార్క్స్ పడుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టర్స్ చేసిన మార్క్స్ ఫుల్ మార్క్స్ రాలేదని అనుకుంటుంటారు ఖచ్చితంగా. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్ వాటికి సంబంధించి ఖచ్చితంగా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంకా 5th యూనిట్ నుంచి మనకి ఒక 1.5 ఎస్సే వస్తుంది. కాబట్టి ఒక ఎస్సే అనేది పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక వర్కింగ్ అడగచ్చు, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ అని అడగచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్, అంటే మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్లోనే వచ్చేస్తుంది ఎస్సే క్వశ్చన్. వరస్ట్ కేసెస్లో ఇద్దరు కూడా అడగచ్చు. ఇంకా హాఫ్ క్వశ్చన్ వీటిల్లో అడగచ్చు అనమాట, డిస్టింగ్విష్ బిట్వీన్ ద అవలెన్స్ అండ్ జీనార్ బ్రేక్డౌన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడు, ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ పిఎన్ జంక్షన్, పొటెన్షియల్, ఏదన్నా అడగచ్చు. వీటిలో ఒక హాఫ్ క్వశ్చన్ అనేది మీకు వస్తుంది, అంటే 1.5 ఎస్సే ఈ చాప్టర్.
ఈ విధంగా ఈ ఫోర్ చాప్టర్స్ చూసుకోవడం వల్ల మీకు ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. 5 ఎస్ఏ క్వశ్చన్స్ సరే వరస్ట్ కేసులో రాలేదనుకుంటే మనకి ఫోర్త్ యూనిట్ నుంచి కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతిసారి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏది ఉందంటే కంపేర్ కండక్టరు, సెమీ కండక్టరు, ఇన్సులేటరు, వాటి యొక్క వ్యాలెన్సీ, కండక్షన్, ఫార్వర్డ్ గ్యాప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ క్వశ్చన్ అడగలేదంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కానీ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ కానీ అడుగుతాడు. ఎక్కువగా రిపీట్గా మీరు నేర్చుకుని పెట్టుకోండి, వస్తే మీ అదృష్టం ఒక ఎస్ఏ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. ఇంకా థర్డ్ చాప్టర్లో కూడా మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. థర్డ్ చాప్టర్లో కూడా ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్స్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ కానీ, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ డబుల్ సైడెడ్ పీసీబీ కానీ, ఈ 3 క్వశ్చన్స్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా సెకండ్ యూనిట్ నుంచి ఒక షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. షార్ట్ క్వశ్చన్స్ మనకి ప్రతి చాప్టర్కి కూడా నేను సపరేట్గా చేసి పెట్టాను. షార్ట్ క్వశ్చన్ ప్రతి చాప్టర్ ఆ షార్ట్ క్వశ్చన్ చూసుకోండి, మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 7 షార్ట్ క్వశ్చన్స్ అన్నా ఖచ్చితంగా కవర్ అవుతాయి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను ఆ షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ సపరేట్గా. ఫస్ట్ యూనిట్ నుంచి మనకి రెసిస్టర్ ఉంది, ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది, 3 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏదో ఒక రెసిస్టర్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు, ఆ విధంగా అడగవచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ అంటారా, ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి దీంట్లో గెస్ట్ చేయడం కొంచెం కష్టమైపోయింది. షార్ట్ క్వశ్చన్స్ దీంట్లో రెసిస్టర్స్ అంటే ఒక్కొక్కసారి రెసిస్టర్ వాల్యూ ఇచ్చేస్తాడు, కలర్ కోడింగ్ అనుకోమంటాడు, కలర్ కోడింగ్ ఇచ్చేసి రెసిస్టర్ వాల్యూ ఉందని అడుగుతాడు. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా మనకి సెకండ్ చాప్టర్లో షార్ట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఐఎస్ఐ సింబల్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, లేకపోతే నీడ్ ఆఫ్ యూజ్ ఈ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. థర్డ్ చాప్టర్ నుంచి మనకి షార్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేది ఏంటంటే మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ సాల్డరింగ్, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ పీసీబీ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, నీడ్ ఆఫ్ మల్టీలేయర్ పీసీబీ, ఈ షార్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగాడు. దీని నుంచి అంటే ఇంకా ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 4 యూనిట్ నుంచి మనకి ఈ కంపేర్ పీ టైప్ ఎన్ టైపు, డిస్టింగ్విష్ బిట్వీన్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంటు, కండక్టివిటీ ఈక్వేషన్ ఫర్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్స్. ఇంకా మనకి 5 యూనిట్ నుంచి అప్లికేషన్స్ అడుగుతాడు ఎక్కువగా షార్ట్ క్వశ్చన్స్. అప్లికేషన్స్ ఆఫ్ డయోడు కానీ, జీనర్ డయోడు కానీ అడుగుతాడు, లేదంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అవలెన్స్ అండ్ జీనర్ బ్రేక్డౌన్ గురించి అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి. వీటి నుంచి మనకి 6 యూనిట్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఎలాగో నేర్చుకుంటాం కదా. ఒక్కొక్కసారి డ్రా ది ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్, సిబిసిఈసిసి, మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నట్లయితే అడిగాడు. ఇంకా మనకి 7 యూనిట్ నుంచి కొన్ని షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 3 నేర్చేసుకోండి, వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే డ్రా సింబల్స్ అని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి, మాస్ఫెట్ సింబల్ కానీ, లేకపోతే జేఫెట్ సింబల్ కానీ, ఎన్హాన్స్మెంట్ కానీ, డిప్లీషన్ మాస్ఫెట్ కానీ. ఎయిత్ చాప్టర్ నుంచి రిపీటెడ్గా షార్ట్ క్వశ్చన్స్ అనేది ఏం రావట్లేదు. వీటిలో నుంచి ఏదో ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్ కింద, ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ప్రీవియస్ ఇయర్స్కి, ఇంకా మీరు ఇప్పుడు ఈ చూస్తున్న PDFకి సంబంధించింది చూసుకొని చదువు.